ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు స్పెషల్ ఆర్బీఐ పాలసీ. ఈ ఆర్బీఐ పాలసీ గురించి ఎక్కువ మాట్లాడతాను, తర్వాత జనరల్ రొటీన్ మార్కెట్ గురించి ఏముంది, విశేషం ఏముంది. ఆర్బీఐ తీసుకుంటే కొంతమంది న్యూట్రల్ అన్నారు, కొంతమంది ఏమో పెంచుతుంది అన్నారు. మొత్తానికి మోడరేట్గా 1.25% పెంచింది. అంటే ఇంతకుముందు 6.25 రూపీస్ కదా, లాస్ట్ బై మంత్లీ క్రెడిట్ పాలసీలో 0.25% రిపో రేట్ పెంచింది. అంటే ద రేట్ అట్ విచ్ ఇట్ లెండ్స్ మనీ టు ది బ్యాంక్స్, బ్యాంకర్స్కి ఇచ్చే రేటు, వడ్డీ రేటు 6.5 నుంచి 6.5 చేసింది ఇప్పుడు. అంటే లాస్ట్ టూ మంత్స్ కిందట మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే టోటల్గా 6.5% పెంచింది కదా. సో ఈ 6.5% రేటు పెంచింది అంటే ఇక మీదట ఈ సంవత్సరం పొడుగుత ఇంకా ఉన్నాయి కదా. ఆగస్ట్ తర్వాత అక్టోబర్లో మళ్ళీ ఉంది, మళ్ళీ డిసెంబర్లో ఉంది, ఇంకా 2 పాలసీలు ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి కదా, రానున్న 2 సార్లు ఇంకా పెంచదని భావిస్తున్నామని కొంతమంది, పెంచదలే అని కొంతమంది, అంతా గెస్సింగే కదండి. మార్కెట్ అంతా గెస్సింగ్లోనే ఉంటుంది, మార్కెట్ తాను ధోరణిలో తాను వెళుతుంది. అందుకే సస్పెన్స్, ఎవ్రీడే ఇస్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్. సో ప్రాక్టికల్గా ఇప్పుడు కొంచెం వడ్డీ రేట్లు పెరిగాయి. వడ్డీ రేట్లు పెరగటం వల్ల ఇంపాక్ట్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఎవరైతే లోన్స్, హోమ్ లోన్స్ అవి తీసుకుంటారో, లోన్స్ తీసుకుంటారు కదా, ఈ లోన్స్ తీసుకునే వాళ్ళకి ఆ రేట్ కొంచెం పెరుగుతుంది ఆ మేరకు. అంటే వాళ్ళ సేవింగ్స్ తగ్గుతాయి. ట్యాక్స్ రేట్స్ పెంచడం వల్ల సేవింగ్స్ తగ్గుతాయి. ఇలా ఈ లోన్ ఆర్బీఐ రేట్స్ పెంచడం వల్ల కూడా సేవింగ్స్ తగ్గుతాయి. హౌస్ హోల్డ్స్ దగ్గర ఉన్నటువంటి లంసమ్ అమౌంట్, వచ్చే అమౌంట్ సేవింగ్ ఉంటుంది కదా. చాలామందికి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 100,000కి 890 రూపాయలు కడుతున్నాడు అనుకుందాం ఈఎంఐ, అప్పుడే 920 అవుతుంది. ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నాడంటే అక్కడ ఒక 1,000 ఒక ఇంకెక్కువేనేమో 1,000 మినిమము ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పెరుగుతుంది ప్రతి నెల. ఆ మేరకు ఇతని దగ్గర ఉన్నటువంటి సేవింగ్ తగ్గుతుంది. అంటే దాన్ని రియల్ ఇన్కమ్ తగ్గిందంటాం. దట్ హ్యాపెన్స్. అయితే ఆర్బీఐ క్రెడిట్ రేట్ పెంచడానికి గల కారణాలు, అంటే ఆర్బీఐ ఏం చెప్పింది, ఏం చెప్తున్నది, జస్ట్ ఊరికి ఐడియా తీసుకుందాం. లెట్ అస్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ ఆర్బీఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఒకటి, ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ అంటాం కదా, జూన్లో 4.87% నుంచి ఇన్ఫ్లేషన్ 5%కి వచ్చిందని. అంటే ఇంతకుముందు 4.87% ఉన్నదట, ఇప్పుడు 5%కి వచ్చిందట జూన్లో. అంటే ఇది కొంచెం అలార్మింగ్. ఇప్పుడు ఆర్బీఐ హ్యాజ్ ఎ రోల్ టు రెడ్యూస్, మెయింటైన్ ఎట్ 4% లెవెల్. ఇన్ఫ్లేషన్ని 4% కంటే పెరగనివ్వకూడదు అనేది ఒక మ్యాండేట్, ఒక పద్ధతి. మరి ఏం చేస్తుంది, తప్పదు కదా పెరిగిపోతున్నాయి. ఇలా పెరిగిపోవటానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్, మెయిన్గా పెట్రోలియం ప్రోడక్టే. క్రూడ్ పెట్రోలియం పెరిగింది కదండి. క్రూడ్ పెట్రోలియం పెరిగితే మరి 40 నుంచి 60 దాకా వచ్చింది, 58 దాకా. అంటే అట్లా కాదు, ఆ లెక్క కాదు, 4,000 నుంచి 5,000 దగ్గరకు వచ్చింది ఇప్పుడు 4,600. అయితే శుభసూచకం ఏంటంటే, లాస్ట్ 20 డేస్ 1 మంత్ నుంచి చూస్తున్నాను నేను, క్రూడ్ ధరలు పెరగటం లేదు, కొద్ది కొద్దిగా లోలోనే ఉన్నాయి. ఈరోజైతే ఇంకొంచెం లోలో చూశాను నేను, 2% దాకా తగ్గినట్టు చూశాను. అంటే ఇలా ఇంకా తగ్గుకుంటూ వస్తే బాగుంటుంది మనకెప్పుడు కూడా, చాలా మంచిది ఏది, పెట్రోల్ ధరలు పెరగకుండా ఉండటం. దానివల్లే స్టాక్ మార్కెట్ 2017లో ర్యాలీ, దేర్ వాజ్ ఎ ర్యాలీ ఇన్ స్టాక్ మార్కెట్, మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అమాంతం పెరిగాయి. మళ్ళీ పెట్రోల్ ధరలు పెరగటం ఒకటి, ప్లస్ అదర్ రీజన్స్,
మళ్ళీ మార్కెట్ కొంచెం డౌన్లోకి రావటం. సో ఎంఎస్పి అంటే ఏమేమి రీజన్స్ చెప్తున్నదంటే ఇన్ఫ్లేషన్ పెరిగిందండి, మరి ఇంకా 5 నుంచి ఇంకా వెళ్ళిపోతే మేము చూస్తూ ఊరుకుంటామా, నిప్పిట్ ఇన్ ద బడ్ ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా చేసుకోవాలి కదా, ఎక్కువగా పెంచడం లేదులే 0.25% పెంచుతున్నా ఉంది బాగుంది. అయితే గ్రోత్కిను ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుదలకి కనెక్షన్ ఉందండి. గ్రోత్ వస్తున్నది, గ్రోత్ రానంత వరకు కామ్గా ఉంటుందండి, జీడిపి గ్రోత్ రానంత వరకు ఆర్బీఐ కామ్గా ఉంటుంది. వీళ్ళు కంపెనీస్ కార్పొరేట్స్ ఫైనాన్షియల్గా పుంజుకునే వరకు వెయిట్ చేస్తుంది, అంటే కొంచెం నిలదొక్కోగలుగుతున్నారా లేదా ఇంకా తప్పటడుగులు వేస్తున్నారా ఇంకా సఫర్ ఇంకా కొద్ది ఇబ్బందులు పడుతున్నారా చూస్తుంది. ఇంకా ఇబ్బందులు పడుతున్నారంటే వెయిట్ చేస్తుంది, ఇట్ విల్ వెయిట్ టిల్ దే స్టార్ట్ పీకింగ్ అప్. ఇప్పుడు ఆ మధ్యన డిమానిటైజేషన్ ఒకటి వచ్చింది, డిమానిటైజేషన్ తర్వాత జిఎస్టీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు, సో ఇట్ వెయిటెడ్. వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా ఏమైంది, ఫైనల్గా కొంచెం కొంచెం గ్రోత్ పాత్ వచ్చింది కదా, షేర్స్ స్టాక్స్ కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ పికింగ్ అప్. నిజం చెప్పాలంటే చాలా కాలం వెయిట్ చేసింది ఏది, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి. ఈలోగా పెట్రోలియం ధరలు పెరిగిపోయినాయి కదండి, మరి పెట్రోలియం ధరలు పెరిగిపోతే ఎవరేం చేయలేం కదా, ఇంటర్నేషనల్ అది, దానికోసం చేయవలసి వచ్చింది. ఎట్లా చేయవలసి వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్లు మంచి కొంచెం కొంచెం పెంచవలసి వచ్చింది. నౌ దట్ ది ఆర్బీఐ హ్యాజ్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్, ఇంకా ఫర్దర్ ఎంత చేస్తుంది లేదా చేయదా అనేది వేరే సంగతి. ఏమిటి అంటే తన దగ్గర ఉన్న డేటాని బట్టి ఆర్బీఐ ఏం చెప్తున్నదంటే, ఈ మధ్యన ఎంఎస్పి అని ఒకటి వచ్చింది కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ అని రైతులకి ఖరీఫ్ క్రాప్స్కి మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ఇస్తాము, పర్ క్వింటా ఎంత ఇస్తాము అట్లా అని చెప్పి చాలా మంచి హై రేట్స్ అనౌన్స్ చేసింది కదా రూరల్ ఇండియాకి గవర్నమెంట్. ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే వాళ్ళ దగ్గర మోర్ మనీ విల్ బీ కమింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఇన్ టు దేర్ హ్యాండ్స్, అంటే మోర్ మనీ కమింగ్ కాబట్టి మోర్ పర్చేజ్ పవర్, మోర్ పర్చేజ్ పవర్ అంటే గవర్నమెంట్ ఒక రకంగా చెప్పాలంటే పంచుతుంది అన్నట్లుగా చెప్పాలి, అదేం లేదులేండి పాపం దే డిజర్వ్ ఆల్సో దే డిజర్వ్. సో గవర్నమెంట్ కొంచెం లిబరల్గా చాలా లిబరల్గా మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేసింది, దానివల్ల ఈ రూరల్ బయింగ్ పవర్ పెరుగుతుంది. రూరల్ బయింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి మోర్ మనీ విల్ కమ్ ఇన్ టు సర్క్యులేషన్, ఎక్కువ మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, అదొక పాయింట్. దానికి అనుబంధంగా ఏం చెప్తున్నదంటే ఆర్బీఐ, మేము డేటా తీసుకుని చూసాము, ఇప్పుడు ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అమ్మేవాళ్ళు ఉన్నారు కదా, హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి కంపెనీలు, వాటి పెర్ఫార్మెన్స్లో కూడా మార్పు వచ్చింది, దే హ్యావ్ ఇంప్రూవ్డ్ దేర్ పెర్ఫార్మెన్స్. అంటే రూరల్ ఇండియా స్టోరీ స్టార్టెడ్ పికింగ్ అప్, కాబట్టి గ్రోత్ పాత్లో ఉన్నాం. ఇప్పుడు కొంచెం కళ్ళెం వేయటం తప్పదు, బాగా భయం బాగా స్పీడ్గా వెళ్తుంటే కళ్ళెం వేసి జాగ్రత్తగా కంట్రోల్ చేస్తాం గుర్రాన్ని, వెళ్ళకపోతే ఇంకో రకంగా దాన్ని ఇచ్చేస్తాం, ఇది స్పీడ్ పెంచడం కోసం, ఈ రెండు తప్పదు. కాబట్టి తర్వాత ఈ గ్రోత్ స్టోరీ ఈజ్ ఇంటాక్ట్, అది ఆర్బీఐ చెప్పింది, గ్రోత్ స్టోరీ కన్ఫర్మ్ అండి అని. ఇప్పుడు ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఇండియాలో జీడిపి గ్రోత్ 7.3 నుంచి 7.5% ఈ రేంజ్లో ప్రిడిక్ట్ చేస్తున్నారు ఓవరాల్గా. అంతేకాకుండా వరల్డ్లో ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని కూడా బ్రాండ్ అయిపోతున్నారు, వేస్తున్నారు వేస్తారు ఆల్మోస్ట్, ఇండియా మిగతా దేశాలన్నింటినీ వెనక్కి నెట్టేస్తుందని. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజు కోసం మనం అందరూ ఎదురు చూడాలి, అది వచ్చేస్తుంది ఎలాగో, అది ఎలాగో వచ్చేస్తుంది, ఆల్రెడీ ట్రెండ్ స్టార్ట్ అయింది, దాని తాలూకు బెనిఫిట్ మనందరికీ కలగాలి. కలగాలి అంటే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. డైరెక్ట్గా అయితే ఈక్విటీస్ అటో ఇటో అయిపోవచ్చు, అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ లాంటివి అయితే అటు ఇటు అవ్వదు, ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్ అయితే అటో ఇటు అవ్వదు, అటే అవుద్ది గ్రోతే.
ఎంత ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందో అంత ఇండెక్స్ ఫండ్స్ కూడా గ్రో అవుతాయి. దేశంలో వచ్చేటటువంటి ఆర్థిక ప్రగతి, ఎకనమిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దానిలో మనం అందరం భాగస్వాములు. ఆ గ్రోత్లో షేరు పంచుకునే హక్కు మనందరికీ ఉంది. అది మన జన్మసిద్ధ అధికారం. పుట్టిన ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ముసలివారి వరకు అందరికీ హక్కు ఉందండి. భారతదేశంలో మన భారతీయులు, మన దేశంలో గ్రోత్ వస్తున్నది. ఆ గ్రోత్ తాలూకు తీసుకునే హక్కు మనకు లేదండి. ఆ గ్రోత్ కాంపౌండింగ్ తీసుకోండి, కాంపౌండింగ్ 14-15%, 18-19% వస్తున్నది కదా, వస్తున్నది కదా. మరి వస్తున్నప్పుడు మనం ఎందుకు దరిద్రంగా ఉండాలండి? అంటే అందులో ఇన్వెస్ట్ చేస్తే ఆ పడవ ఎక్కితే పడవతో పాటు మనం ఒడ్డుకు చేరుతాం. ఇండెక్స్ పెరుగుతున్నది కదా, ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు పుట్టిన పిల్లలు, మనకి పిల్ల చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఉన్నారు కదా అని వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం 20-25-30 సంవత్సరాలకు వేసి పారేస్తాం. అలా దానంతటా అది ఎవరేం చేయం, ఇందులో ఎఫర్ట్ కూడా లేదు. ఆ 30 సంవత్సరాలకి ఇండియన్ ఎకానమీ ఎంత గ్రోలో ఎంత గ్రోత్ వస్తుందో అంత గ్రోత్ దీనికి వస్తుంది. కాంపౌండింగ్ గ్రోత్ ఎక్కువ అక్కర్లేదు, 15% చాలు. 15% కాంపౌండింగ్ చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ పుట్టిన బిడ్డకి ఆ బిడ్డ తాలూకు హక్కు కాదండి. ఈ దేశంలో పుట్టినందుకు తను 30 సంవత్సరాల వయసుకి వచ్చేటప్పటికి ఇన్ని డబ్బులు కళ్ళ ముందు కనబడాలి. ఇన్ని డబ్బులు వేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి, వేయకపోతే ఏమి రావు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సారీ, కొంచెం డివైడ్ అయ్యాను. కాంపౌండింగ్ ఈజ్ ద ఎయిత్ వండర్ అని, ఎయిత్ వండర్ అని చెప్పి ఐన్స్టైన్ గారు చెప్పారు, అందరూ చెప్పారు, ఒప్పుకుంటున్నారు కదా. వన్ హూ అండర్స్టాండ్స్ ఇట్ హీ ఎర్న్స్ ఇట్, వన్ హూ డజంట్ అండర్స్టాండ్ హీ పేస్. కాంపౌండింగ్ పే చేస్తాడని. మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు తీసుకుని వడ్డీలు కడుతూ కడుతూ జీవితాంతం వడ్డీలు కడుతూ కడుతూ ఉంటాం. అంటే వీఆర్ కాంట్రిబ్యూటింగ్, వీఆర్ పేయింగ్. కాంపౌండింగ్ బెనిఫిట్ పొందటానికి బదులు కాంపౌండింగ్ మీద పే చేస్తూ ఉన్నాం. మనం ఎప్పటికీ పైకి రాలేము. ఇంకేదో రకంగా లాభాలు భగవంతుడి దయవల్ల ఏదైనా ఇన్కమ్ పెరిగితే తప్ప, ఇదే మోసలో వెళితే వీ డోంట్ మేక్ మనీ బికాజ్ వీఆర్ పేయింగ్. కాంపౌండింగ్ తాలూకు కింద ఉన్నాం మనం. వీఆర్ పేయింగ్, పైన ఉండాలంటే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ బెనిఫిట్ వస్తుంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్. వన్ హూ అండర్స్టాండ్స్ ఇట్ గెట్స్ ఇట్, వన్ హూ డజంట్ అండర్స్టాండ్ హీ విల్ పే ఇట్. పే చేస్తాడు. అర్థం చేసుకోలేని వాడు కాంపౌండింగ్ బేసిస్ మీద పే చేసుకుంటూ పోతాడు, నష్టపోతాడు. అర్థం చేసుకున్నవాడు కాంపౌండింగ్ బేసిస్ మీద డబ్బులు తీసుకుంటూ సంపాదించుకుంటూ ఉంటాడు. ఓకే, తర్వాత ఆర్బీఐ ఇంకోటి ఏం చెప్తున్నదంటే, ఎలక్షన్స్ ఒకటి రాబోతున్నాయి కదా, ఎలక్షన్స్లో మరి మనీ సర్క్యులేషన్ పెరిగిపోతుంది, అక్కడ కూడా కొంచెం ఇన్ఫ్లేషను మనం వద్దన్నా కానీ ఎప్పుడో ఎలక్షన్ల గురించి ముందే ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళు ఏమన్నా ముందుగా ఊహిస్తున్నారా ఏంటి, ఇంటీరియం ముందుగానే అనౌన్స్, మధ్యంతర ఎన్నికల్లాగా ఏదో అంటారు కదా, ముందుగా అనౌన్స్ చేస్తాడని వీళ్ళని గెస్ చేస్తున్నారా? అక్టోబర్ పాలసీ ఉంది, ఇంకా ఏంటి డిసెంబర్ పాలసీ ఉంది, ముందు నుంచి తొందరపడిపోయి ఆ మాట చెప్పడం బాగుండలేదు. డైరెక్ట్గా చెప్పలేదు ఆర్బీఐ, ఇండైరెక్ట్గా కమింగ్ ఎలక్షన్స్ ఇన్ఫ్లేషన్ రేజ్ చేస్తాయి, తర్వాత రూరల్ పర్చేజింగ్ పవర్ పెరుగుతున్నది అవి చేస్తాయి, తర్వాత గ్లోబల్ డిస్టర్బెన్సెస్ చెప్పలేము కదా, ముఖ్యంగా క్రూడ్ ప్రైసెస్ అవి చెప్పలేము కదా. లక్కీగా ఇప్పుడు మోడరేట్ అయి ఉన్నాయి, అయినా కానీ కొంచెం గ్రోత్ పాత్లోనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అవసరంలే, అందుకని మోడరేట్గా నామినల్గా 0.25% అంటే 0.25 1/4% 6 పావలా ఉన్నదల్లా, ఇప్పుడు 6.5 చేశారు, అంతే 1 పావలా పెంచారు. అది సో ఇదండి స్టోరీ. ఈ స్టోరీ చెప్పి కొంచెం మెత్తగా యూఫమిస్టిక్ స్టైల్లో చెప్పి 0.25% పెంచారు. ఎంపీసీ అంటే కమిటీలో
మానిటరీ పాలసీ కమిటీ ఉంది కదా, 5 out of 6 పెంచడానికే ఓటేశారు, ఆటోమేటిక్ అయిపోయింది. ఇదివరకు ఇట్లా కాదు కదా, ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి కూడా ఆప్ట్ చేసుకుని కోఆప్ట్ చేసుకుని ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు ఆర్బీఐ వాళ్ళే ఉండేవాళ్ళు పాలసీ డిసైడ్ చేయడానికి. ఇప్పుడు బయట నుంచి ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకుంటున్నారు ప్యానెల్లో, వాళ్ళతో కలిపి మొత్తానికి ఇది జరిగింది. అయితే ఇప్పుడు మార్కెట్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఏమండి ఆర్బీఐ పాలసీ తాలూకు ప్రభావం ఉండనే ఉంటుంది కొంచెం అటో ఇటో. నార్మల్గా ఎలా ఉంటుందంటే, మార్కెట్ పీక్లో ఉంటే అక్కడి నుంచి కరెక్షన్ వస్తుంది, ఏది రేట్లు పెరిగితే. అలాగే మార్కెట్ లోలో ఉంటే, బాగా అట్టడుక్కు వచ్చి ఉంటే అయితే మెయింటైన్ అవుతుంది, లేదా మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ ఓవర్ హీటెడా లేదా అన్నది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఉన్న మార్కెట్ లోలో లేదు, అయితే ఓవర్ హీటెడ్ అంటానికి కూడా లేదండి. ఎందుకని అంటానికి లేదంటే, నిఫ్టీ 50లో ఒక 10-12 షేర్లు మాత్రమే కొద్దిగా పెరిగాయి, కొద్దిగా ఏంటి పెరిగాయి, వాటి వల్ల ఇండెక్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 3-4 బ్యాంకులు, హెచ్డిఎఫ్సి ఒకటి, ఇట్లా 2-3 బ్యాంకులు ఉన్నాయి, వాటిని పెంచారు, ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీకి అంత సీన్ లేదు. అంటే కొన్ని బ్యాంకింగ్ షేర్లు నిఫ్టీలో ఒక సుమారుగా 10 షేర్లు పెరగటం వల్ల నిఫ్టీను బ్యాంక్ నిఫ్టీ పెరిగాయి తప్ప ఓవరాల్గా మార్కెట్ పెరగలేదు. అంటే ఇదేం ఓవర్ హీటెడ్ అయిపోలేదు. నో డౌట్ కొంచెం అప్వార్డ్ మూమెంట్లోనే ఉంది, బట్ బుల్స్ గ్రిప్లో ఉంది. వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుందాము అనుకుంటే రేపటి నుంచి కరెక్షన్ వస్తుంది. ఎంత అంటే పెద్దది రాకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పెద్ద కరెక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఒక 100-200 పాయింట్లు నిఫ్టీ, ఒక 100-200 పాయింట్లు, అది చాలు మనకు బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పటివరకు బిగబట్టు కూర్చున్నాం కదా, ఈ వీడియో నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరు కూడా బయింగ్ చేయటం లేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను రోజు చెప్తున్నాను ఒకటే పాఠం, పాడిందే పాడరా పాసిబళ్ళ దాసడా అని. ఏంటి చెప్తున్నాను పాఠం, ఇప్పుడు ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మన దగ్గర ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకుందాము, ఈ పాఠం పాడుతున్నా. అంతేగాని ఇది కొనండి అది కొనండి, ఇది కొంటే బాగుంటుంది, ఆ కొనటం గురించి చెప్పాను. అయిపోయినాయి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఆర్ఈసి, పిఎఫ్సి, ఎన్ఎండిసి, ఇలాంటివి అన్నీ ఉన్నాయి కదా. పేర్లు చెప్పాను, డైరెక్ట్గా చెప్పలేదు ఎందుకంటే జనరల్ వీడియోలో చెప్పకూడదు కదా. అవి 10-15% పెరిగిపోయినాయి, ఇండియా సిమెంట్స్ అట్లాంటివన్నీ. ఇప్పుడు ఏంటంటే అప్పుడు కొనుక్కుంటే ఎవరైనా షార్ట్ డీల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అమ్ముకోండి అని అర్థం. పెరుగుతున్నప్పుడల్లా చూసుకుని చాలు నాకు 10% వస్తుంది బయటకు వచ్చేస్తాను, 5% చాలు బయటకు వచ్చేస్తాను అని వచ్చేస్తారు షార్ట్ టర్మ్ వాళ్ళు. లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే ముసుగు తీసి చక్కగా హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు, అసలు దీని గురించి ఆలోచించక్కల. దాని టైంలో అదే పికప్ అవుతుంది మార్కెట్. అసలు ఇవన్నీ పట్టించుకోకలేదండి ఆర్బీఐ పాలసీలు అవి విను. లాంగ్ టర్మ్ అంటేనే వేరండి, దట్స్ అ డిఫరెంట్ డిసిప్లిన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇవేం అక్కర్లేదు, అసలు ఈ వీడియోలు అక్కర్లేదండి. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే చిన్న కరెక్షన్ రావచ్చు, లేదా వచ్చినట్టు వచ్చి మళ్ళీ బేర్ ట్రాప్, మళ్ళీ బేర్స్ని పడే కుదేసేయచ్చు, మళ్ళీ క్యారీ చేసేయచ్చు. క్యారీ చేసేస్తే దెన్ ఇట్ విల్ కల్మినేట్ ఇన్ ఏ బిగ్ ర్యాలీ అగైన్. అప్పుడు 11,500 అండ్ అబోవ్ వెళ్ళిపోతుంది. అయితే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఇవాళ నేను మనం గెస్ చేయొద్దు, వెండి తెరపై చూద్దాం రేపటి నుంచి ఏమవుతుందో. అయితే ఒకటి మాత్రం కన్ఫర్మ్గా కనబడుతున్నది ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ పాపం చాలా ఓవర్గా వెళ్ళిపోయింది. ఆ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది ఈరోజు, కంగారు తనం కనిపించింది, ఏది బయటకు వచ్చేద్దాం బయటకు వచ్చేద్దామని. ఆ కంగారు తనంతో షార్ట్ కొట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా, రేపు షార్ట్ కొట్టేవాళ్ళు ఎక్కువైపోతే
ఈ బయటకు వచ్చేద్దామనే కంగారు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ రేట్కి బ్యాంక్ నిఫ్టీకి కొంచెం కరెక్షన్ ఉంది. నిఫ్టీకి అంత డైరెక్ట్గా లేదు కానీ బ్యాంక్ నిఫ్టీకి ఉంది. అందువల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాంగ్ పొజిషన్స్ నాట్ అడ్వైజబుల్, అయితే షార్ట్ కొట్టమని మాత్రం కాదు, వాచ్ చేయమని. అదర్వైజ్ నిఫ్టీ కొంచెం ఎట్లా ఉంటుందో చూద్దాం. మరి మనమేం ప్రిడిక్ట్ చేయొద్దు, డోంట్ లెట్ అస్ నాట్ ట్రై. అయితే నిఫ్టీ జూనియర్ నిఫ్టీ తీసుకుంటే లేదా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకుంటే ఈరోజు కూడా బాగానే ఉంది, చూడ ముచ్చటగా ఉంది. ఈరోజు కూడా కొన్ని కొన్ని షేర్లు ముచ్చటగా ఉన్నాయి. కొన్ని స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్లు అండి 20% పెరిగాయి ఈరోజు. ఆ పేర్లు చెప్పలేండి, మళ్ళీ మీరు అనవసరంగా ఆ పేర్లు తీసుకుని అది కొనడానికి ప్రయత్నిస్తారు. రేపొద్దున పడి అది పడిపోయేటప్పుడు మీకెవరు చెప్తారు సలహా? పద్మవ్యూహంలోకి ఎంటర్ అవటమే కానీ బయటకు రావటం నేర్చుకోలేదు అనుకోండి, అక్కడ ఉండిపోతాం కదా. అందుకని పేర్లు చెప్పను, ఊరికే జస్ట్ ఐడియా ఇస్తున్నాను. అంటే ఏంటి, కార్పొరేట్ వరల్డ్లో కొంచెం మొమెంటం వచ్చింది, గ్రోత్ రేట్ బాగానే ఉంది. అంటే రిజల్ట్స్ ఓవరాల్గా మోర్ దాన్ 50% ఓకే అని అనిపిస్తున్నాయి. ఇలా ఇంకొక నెల రోజులు కంటిన్యూ అయితే సిమెంట్ షేర్స్ పెరుగుతాయి, ఫార్మా ఐటీ ఎలాగో లైన్లో ఉన్నాయి, సిమెంట్ జాయినింగు, తర్వాత బ్యాంక్స్ ఫైనాన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెరగవలసినవి ఎలాగో పెరిగి ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆటోమొబైలు, సిమెంట్తో పాటు స్టీలు, ఆటోమొబైలు వీటికి కూడా కొంచెం మొదలవుతుంది. అది ఎప్పుడనేది చూడాలి మనం, అది గ్రోత్ స్టోరీ. అట్లా ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క సెక్టర్ యాడ్ అవుతుంటే ఏమవుతుందంటే మొమెంటం వస్తుంది. మొమెంటం వచ్చినప్పుడు ఎక్కువ షేర్లు పెరుగుతాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎప్పుడైతే పెరుగుతాయో ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. అయితే కొన్ని కొన్ని సెక్టర్స్లో కొంచెం బాగానే రివైవల్ స్టార్ట్ అయింది. మీరు గమనించారా గ్యాస్ డిస్ట్రిబ్యూషను? గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో పెట్రోనెట్ ఎల్ఎన్జి, ఇది డైమండ్. పెట్రోనెట్ ఎల్ఎన్జి అంటే దీన్ని డైమండ్ అంటారు, బ్లాక్ డైమండ్. ఇది ఆల్రెడీ 235కి వచ్చింది ఈరోజు, 208 నుంచి ఇక్కడికి వచ్చింది. తర్వాత ఎంజిఎల్, ఇట్ ఈజ్ లైక్ ఏ లయన్ ఇన్ మహారాష్ట్ర, సింహం, లయన్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది 2-3 రోజుల నుంచి దొంగచాటుగా పెరుగుతూ వస్తుంది. ఎందుకు పెరుగుతుందో తెలియట్లేదు. ఏదైనా బోనస్ అట్లాంటిది ఇస్తాడా, బోనస్ గట్రా ఇస్తాడా ఏంటి కాంపిటీషన్? ఇది ఎంజిఎల్ మహారాష్ట్ర గ్యాస్ లిమిటెడ్ 946 ఆ రేంజ్కి వచ్చింది. అంటే ఇట్ ఈస్ రెడీ టు టచ్ 1000. చాలామందికి మన ఛానల్ చూసే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ ఏనేమో, చాలామంది దగ్గర ఉన్నట్టు ఉన్నాయి. అలానే బ్యాట్ ఇసిరేసినట్టు ఇసిరేయకండి. ఈ రేంజ్లో కూడా చాలామంది ఇసిరేస్తున్నారు బ్యాట్లు. చాలా రోజులు వెయిట్ చేసామని పేషెన్స్ చాలక ఓకే అంటాను. నన్ను అడిగితే ఓకే అంటాను కదా, లేకపోతే నేను కామ్గా కూర్చుంటాను. నేను అమ్మండి అని చెప్పలేదు, కానీ వాళ్ళంతా వాళ్ళు మెసేజ్లు పెడితే ఓకే అనేస్తాను. ఎందుకని కంగారు పడుతున్నారు. నేను మళ్ళీ రేపు తగ్గిందనుకోండి, ఇది నేను అప్పుడు చెప్తే సార్ ఏమో నో అన్నాడు, చూడు మళ్ళీ తగ్గిపోయిందని అంటారు. తగ్గొచ్చు కూడా కదా. కానీ ఇలాంటి షేర్లు కంగారు పడిపోయి థ్రోయింగ్ ద బ్యాట్ ఏం కాదు. వీ షుడ్ వెయిట్ ఫర్ ద గుడ్ బాల్స్. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది. మరి ఇంద్రప్రస్థ తీసుకుంటే 310కి దగ్గర వచ్చింది. అక్కడ 299 దగ్గర దీని రెసిస్టెన్స్ అండి. అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. యాక్చువల్గా 299 క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ మొదలైంది 310. అంటే పూర్వ వైభవం, అంటే నేను ఇందులో చూపించగలను. 150 ఎప్పుడైనా వీలైతే చూపిస్తానులేండి గ్రాఫ్లో. ఎక్కువ టైం పట్టేస్తుంది కదా గ్రాఫ్లు చూపిస్తే. అంటే ఆల్రెడీ ఇందులో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అలాగే సిమెంట్ షేర్స్లో కొంచెం కనబడుతున్నది. తర్వాత పిఎస్యు డివిడెండ్ పేయింగ్ కంపెనీస్, మైన్స్ ఉన్నాయి కదా, పిఎస్యు మైన్స్, గోల్డ్ మైన్స్, పిఎస్యు గోల్డ్ మైన్స్ ఉన్నాయి కదండి. హిందుస్థాన్ జింక్ అని అనండి, లేకపోతే మోయిల్ అనండి, లేకపోతే కోల్ ఇండియా అనండి, మరి
REC ఫైనాన్స్ REC ఇట్లాంటివి తీసుకోండి PFC REC ఇవి కూడా కొంచెం పికప్ అవుతున్నాయి సో ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్ ఇంకొక నెల చాలు బుల్ రన్లో పెరగటానికి ఎక్కువ నెలలు అక్కర్లేదండి తగ్గేటప్పుడు తగ్గుతూ 4-5 నెలల్లో తగ్గిందల్లా ఒక నెలలో రికవర్ అయిపోతాయి మొత్తం అంతా ఇప్పుడు చూడండి 5-6 సెషన్స్లోనే మిరాకిల్ జరిగి 7-6 సెషన్లు మొత్తం 7 సెషన్స్లో ఈ మిరాకిల్ జరిగినాయి మహానగర్ గ్యాస్ 830 చిల్లర అంటే 15% దగ్గర పెరిగింది కదా 15 కాదు 10% పెరిగింది అది అట్లీస్ట్ 10-12% అన్న మరి ఇది అంతే పెరిగింది కదా 20% పెరిగినట్టుంది 2-10 నుంచి ఆ దగ్గర 20% పెరిగింది ఇది అంతే మోర్ దాన్ 20-25% పెరిగింది ఇంకేం కావాలి 10-20% రేంజ్లో ఒక 10 రోజుల్లో పెరిగిందంటే ఇంకా అంతకనే ఏం కావాలండి చాలా షేర్లు అలా పెరిగాయి కదా రికవరీ అలా ఉంటుంది స్టాక్ మార్కెట్కి పేషెన్స్ కావాలండి అది 6-5 సంవత్సరం కోసం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆలోచించకండి ఈక్విటీస్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను షేర్ కొంటున్నాను అంటే షార్ట్ టర్మ్ వస్తే వస్తుంది కూడా లేకపోతే ఐఎమ్ రెడీ టు స్టే ఐఎమ్ రెడీ టు షెడ్ మై స్వెట్ పర్స్పిరేషన్ అంటాం దాన్ని ఫర్ 2-5 ఇయర్స్ అని అనుకునేది దిగాలండి షార్ట్ టర్మ్ కోసం అయితే డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టాలి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోకుండా గబుకుని పెట్టేసేసి ఏదో తగ్గాయి పెరిగాయి మార్కెట్ పడిపోతేనేమో ఒకలాగా అట్లా ఫీల్ అవ్వకూడదు అట్లా ఫీలింగ్స్ నుంచి బయటికి రావాలి వీ షుడ్ బికమ్ మెచ్యూర్ ఆ మెచ్యూరిటీ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే వస్తుంది ఓకే సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఆగ్రో బేస్డ్ ఫర్టిలైజర్స్ వగేర బాగా పడిపోయి ఉన్నాయి అవి వాటి టర్న్ కూడా వస్తుంది వచ్చినప్పుడు ఆగ్రో బేస్డ్ ఫర్టిలైజర్స్ వర్షాలు బాగానే ఉన్నాయి కదా సెప్టెంబర్ అక్టోబర్ నుంచి వాటికి ఊపు అందుకుంటుంది అంటే అది నెక్స్ట్ క్వార్టర్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఫర్టిలైజర్స్ వగేర కంపెనీస్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో వాటి మీద కొంచెం వాటిని వాచ్ చేయొచ్చు ఇట్లా సెక్టర్ వైజ్ జాగ్రత్తగా చూసుకుని ఇది తగ్గినా పర్వాలేదు నేను వెయిట్ చేయగలను నా దగ్గర అంత టైం ఉంది పేషెన్స్ ఉంది అని కూర్చుని మేక దిగేసి కూర్చునే వాళ్ళు ఎవరిని ఉంటే తర్వాత వాళ్ళకి యావరేజింగ్ తెలిస్తే ప్రిన్సిపల్ తెలిస్తే యావరేజింగ్ నేర్చుకోవాలి యావరేజింగ్ హౌ టు యావరేజ్ అనేది ఆ యావరేజింగ్ తెలిస్తే దే ఆర్ పొటెన్షియల్ విన్నర్స్ డబ్బులు పో సింపుల్ ఇప్పుడు అప్పుడు వారన్ బఫే గారు చెప్తారు కదా ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ రెడ్లో ఉంటాయి కొన్నాళ్ళు రెడ్వి గ్రీన్కి వచ్చేస్తాయి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ సెలెక్ట్ చేసుకుని మనం కానీ ఉంటే ధైర్యంగా ఉండొచ్చు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ కాబట్టే కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసాము ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టే కదా నిలబడ్డా మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంటే మార్కెట్తో పాటు వెంటనే రికవర్ అయిపోతున్నాయి పడుకొని లేవు కదా కానీ కొన్ని షేర్లు పడుకొని ఉన్నాయి కదా అంటే అక్కడ షేర్ సెలక్షన్లో ఎక్కడో తేడా ఉందని అర్థం ఎవరైతే ఈ ఎంజిఎల్ పెట్రోనెట్ ఎల్ఎన్జి ఇంద్రప్రస్థ లాంటివి సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు దే ఆర్ వెరీ వైజ్ పీపుల్ ఎందుకని వాళ్ళు బాగానే ఆలోచించి చేశారనమాట ఆలోచించి చేయనివ్వండి లేకపోతే ఎవరి సలహాలు తీసుకునివ్వండి ఏదైతేమి స్టడీ చేయనివ్వండి రికమెండేషన్స్ తీసుకునివ్వండి దానికి టెస్ట్ ఏంటంటే మార్కెట్ రివైవ్ అయినప్పుడు ఇవి కూడా రివైవ్ అవుతాయి మార్కెట్ రివైవ్ అయినా కూడా అది మార్కెట్ ఉత్తర ధ్రువమును ఇది దక్షిణ ధ్రువంలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అయితే కొన్ని టైం తీసుకుంటాయి కానీ పికప్ అవుతాయి కొన్ని వెంటనే పికప్ అవుతాయి అంతే తేడా ఇవి ఫ్రంట్ 4 రన్నర్స్ ఇమ్మీడియట్గా పికప్ అవుతున్నాయి సో విష్ యూ ఆల్ ద బెస్ట్ లెట్ అస్ వాచ్ ద మార్కెట్ రేపటి నుంచి కొంచెం పెరిగితే మన దగ్గర ఉంటే కొంచెం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం ఫుల్ ప్రాఫిట్ బుక్ చేయక్కర్లేదండి
అయితే మొత్తం అమ్ముతాను లేకపోతే మొత్తం కొంటాను అని అంటారు కొంతమంది. అదేం కుదరదు, ఆ టెంపర్మెంట్ కుదరదు. స్టాక్ మార్కెట్కి దాన్ని టెక్నికల్గా మ్యాథమెటికల్గా వెళ్ళాలి స్టాక్ మార్కెట్లో సిస్టమేటిక్గా. ఎందుకంటే ఇక్కడ లా ఆఫ్ యావరేజెస్ ఒకటి, థ్యూరీ ఆఫ్ ప్రాబబిలిటీ ఒకటి, ఈ రెండింటి బేసిస్ మీద స్టాక్ మార్కెట్ మూవ్ అవుతుంది. అంతేగాని ఇట్ కెనాట్ బి ప్రెడిక్టెడ్. ప్రెడిక్షన్ వీలు పడదు, ప్రెడిక్షన్ చేయలేము కాబట్టి వాతావరణాన్ని ఎలా ప్రెడిక్ట్ చేయలేము, ఇది కూడా ప్రెడిక్ట్ చేయలేం. ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి మ్యాథమెటికల్ టూల్స్ సహాయంతో వీ హ్యావ్ టు గో అహెడ్, మూవ్ అహెడ్. అప్పుడు విల్ మేక్ మనీ. అది బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాట్ ఎవర్ హ్యాపెండ్ అండ్ వీఆర్ ఇన్ గుడ్ టైమ్స్. రేపు పొద్దున మార్కెట్ తగ్గితే గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది అంటే నేను డిస్కస్ చేసేవి నచ్చి ఫాలో అయిన వాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఏంటంటాము దే ఆల్వేస్ కీప్ మనీ, లిక్విడిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. మీ దగ్గర ఎప్పుడైతే లిక్విడిటీ ఉంటుందో, ఆల్రెడీ క్యాష్ ఎప్పుడైతే ఉంటుందో 30-50%. యాక్చువల్గా కొత్త వాళ్ళు అయితే కొత్త వాళ్ళు ఈక్విటీ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారంటే నిజం చెప్పాలంటే ఎంత ఉండాలి, 50% క్యాష్ ఉండాలి. కొత్త వాళ్ళు అయితే ఎప్పుడూ 50% క్యాష్ ఉండాలి. పాత వాళ్ళు అయితే 25-30% ఉండాలి. నాబోటి వాడైతే పర్వాలేదు, ఎంతైనా ఉండొచ్చు, 5%, 10%, 15%. ఒక్కోసారి 10-15% వెళ్ళిపోతాను నేను. అయితే టెంపరీ ఫటాఫట కొంత లాగేస్తాను. అది లాగేయటం తెలియాలి కదా, బాగా సీనియర్ అయితే తప్ప తెలియదు. షార్ట్ టర్మ్ చేయటానికి బాగా లాగ తెలియాలి. ఇంట్రాడే కాదండి, ఇంట్రాడే చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళని నేను అనుకోను. ఇంట్రాడేలో ఏమి సంపాదించలేరు, చాలా కష్టం. షార్ట్ టర్మ్ చేయొచ్చు, బాగా తెలిసిన వాళ్ళ గురించి వదిలేయండి, సీనియర్స్ గురించి వదిలేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గురించి వదిలేయండి. మిగతా వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే, మీరు కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళైతే మీ దగ్గర ఎప్పుడు కూడా 50% క్యాష్ ఉండాలి. ఇలాంటి మార్కెట్లో కొంచెం ఆల్రెడీ కొద్దిగా సీనియారిటీ ఉన్న వాళ్ళైతే మీ దగ్గర కనీసం 30% క్యాష్ ఉండాలి. అప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటుంది. రేపొద్దున సడన్గా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. మార్కెట్ చెప్పి పడుతుందా, డిమానిటైజేషన్ చెప్పి వచ్చింది ఎవరికన్నా, సడన్గా వస్తాయి. సడన్గా ఏదైనా జరిగి పడింది అనుకోండి, వి ఫీల్ హ్యాపీ, గబ 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 సంచి పట్టుకుని వెళ్ళిపోతాం. ఏంటి అంత హడావుడికి ఎక్కడికి వెళ్తున్నాం అంటే షాపింగ్కి అంటాం. ఏంటి షాపింగ్ అంటే తగ్గినాయి, తగ్గుతున్నాయి, ఏవో కొన్ని తెచ్చుకుంటాను చౌకగా దొరికినవని. గెటింగ్ మై పాయింట్? ఈ విద్య నేర్చుకోండి. మీరు జనరల్ వీడియోలో నేర్చుకుంటారా లేకపోతే కోర్సులు జాయిన్ అయ్యి నేర్చుకుంటారా అని, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎవరిష్టం వాళ్ళది, నేర్చుకోండి. సో వెన్ యూ లెర్న్ యువర్ సెల్ఫ్ యూ ఓంట్ డిపెండ్ ఆన్ అదర్స్. వెన్ యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ యూ టేక్ క్రెడిట్ ఫర్ యువర్ గెయిన్స్. మీ గెయిన్స్కి మీరే క్రెడిట్ తీసుకుంటారు, మీ ఫెయిల్యూర్స్కి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అక్కడ ఈ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దట్ ఈస్ ఎ హ్యాపీ థింగ్. సో లెర్న్ టు బీ సెల్ఫ్ సఫిషియెంట్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.